హలో అండి, ఈరోజు వీడియోలో మీకు ఫ్రాక్స్ ఏ సైజ్ వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత నెక్ డీప్ పెట్టుకోవాలి, ఎంత ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి, ఎంత నెక్ పిత్ పెట్టుకోవాలి అన్నీ కూడా నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశానండి. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇదంతా కూడా నోట్ చేసుకోండి, ఒక బుక్లో మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. మీరు సైజెస్ అనేవి వెతుక్కోకుండా ఎంత పెట్టుకోవాలనే డౌట్ లేకుండా మీరు ఓన్గా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను అసలు ఏజెస్ చూపిస్తాను, ఏజెస్ ఏజ్ గురించి, అంటే ఏ ఏజ్కి ఎంత పెట్టాలి, అలాగే నెక్ విత్, అంటే నెక్ వెడల్పు అన్నమాట, అలాగే షోల్డర్, అలాగే ఆర్మ్ హోల్, అలాగే ఆర్మ్ హోల్కి మనము యూ షేప్ ఇలా క్రాస్ తీస్తాం కదండి, అది కూడా ఎంత పెట్టాలనేది కూడా చెప్తాను. అలాగే నెక్ డీప్ అన్నమాట, మనము ఫ్రంట్ నెక్ అది డీప్ ఎంత పెట్టుకోవాలనేది ఒక చార్ట్లా ప్రిపేర్ చేశాను. ఒక ఫస్ట్ చెప్తున్నాను చూడండి, ఏజ్ వచ్చేసి 0 to 1, అంటే పుట్టిన న్యూ బోర్న్ బేబీస్ నుంచి 1 ఇయర్ లోపు అనమాట. 1 ఇయర్ దాటాక కాదు, 1 ఇయర్ కన్నా అంటే మంత్స్ బేబీకి చూడండి, నెక్ విత్ అంటే నెక్ వెడల్పు అనమాట 1.5 పెట్టాలి. 1.5 అంటే 1.5, అంటే 1 ఇంచ్ పెట్టి 1/2 ఇంచ్ పెట్టాలన్నమాట, 1+ 1/2 అనమాట 1.5. అలాగే షోల్డర్ వచ్చేసి 2 పెట్టుకోవాలి, తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 4 పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్కి మనం యూ షేప్ డ్రా చేస్తాం కదా, అక్కడ క్రాస్ తీసుకుంటాం కదా, దానికి 1/4 ఇంచ్ పెట్టుకోవాలి. తర్వాత నెక్ డీప్ వచ్చేసి 2.5 నుంచి 3 వరకు, 2.5 అయితే కన్ఫామ్గా పెట్టుకోండి. దాన్ని దాటి మనము మన నెక్ డీప్ బేబీస్ని బట్టి కూడా పెట్టుకోవాలన్నమాట. మన నెక్ డీప్ ఇష్టమైతే ఇష్టము, అది మన చాయిస్ అండి. 2 నుంచి 2.5 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా 0 to 1 అంటే న్యూ బోర్న్స్ బేబీకి అనమాట, మంత్స్ బేబీకి ఈ సైజు వర్కౌట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి 1 to 3, అంటే 1 ఇయర్ దాటి నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళకి మనం నెక్ విత్ నెక్ వెడల్పు అనేది 1.5 పెట్టుకోవాలండి, అంటే 1.5 కన్నా ఎక్కువ, అంటే 1.5 దాటాక ఇంకొక 2 గీతలు అనమాట. అలాగే షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు, అంటే మనకి ఫుల్ షోల్డర్ అయితే మార్క్ చేసుకున్నప్పుడు 3.75 వస్తుందండి పైన, మీకు అందుకే 3.75 అని పెట్టాను. తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ క్రాస్ వచ్చేసి సేమ్ అండి, మనము ముందే ఎంతైతే పెట్టాము 1/4 దీనికి అంతే, 3/4. నెక్ డీప్ వచ్చేసి మనం 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, మీరు 2.5 నుంచి 3 క్రాస్ చేయొచ్చు అనమాట. తర్వాత సైజ్ వచ్చేసి 4 to 6, అంటే 4 సంవత్సరాల నుంచి 6 వరకు వాళ్ళకి నెక్ విత్ 2 ఇంచులు ఉండాలి, షోల్డర్ 2 ఇంచులు ఉండాలి. ఈ రెండిట్లకి మనకి ఎంతైతే నెక్ విత్ షోల్డర్ కలిపితే 4 ఇంచులు అవుతుందండి, 4 ఇంచులకి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.5 అనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఈ నెక్ విత్ నెక్ షోల్డర్ రెండింటిని కలిపితే వచ్చింది, దానికి 0.5 ఎక్కువ పెట్టుకోవాలి ఆర్మ్ హోల్. మీరు అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇక్కడ చూస్తే ఇక్కడ 3.5 వచ్చిందా, మనం 4 పెట్టుకున్నాం, 3.75 వచ్చింది 4 పెట్టుకున్నాం, అంటే కొంచెం 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం, మ్యాక్సిమం 1/2 ఇంచే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత సేమ్ దీనికి కూడా 1/2 ఇంచే ఆర్మ్ హోల్ క్రాస్ తీసుకోవడానికి. తర్వాత నెక్ డీప్ వచ్చేసి 3 to 3.5 మనం చాయిస్ అనమాట, మన నెక్ డీప్ మరీ ఎక్కువ అయిపోయినా బాగోదు కదండి, 3 నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సైజ్ వచ్చేసి 7 to 10 ఇయర్స్ పిల్లలకి, వాళ్ళకు వచ్చేసి మనం నెక్ విత్ అనేది 2.5 పెట్టుకోవాలి, అంటే 2 ఇంచులు పెట్టి 1 2 గీతలు, 1/2 కన్నా తక్కువ అండి. తర్వాత షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ హోలు 5.5 పెట్టేసుకోవాలి, వాళ్ళకి 3/4 క్రాస్ పెట్టుకోవాలి. అలాగే నెక్ డీప్ కూడా 3.5 నుంచి 4 వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి 11 to 14 అనమాట, ఇది లాస్ట్ సైజు. 11 to 14కి మనం ఖచ్చితంగా 2.5 2.5 పెట్టుకోవాలి షోల్డరు నెక్ విత్ కూడా. అలాగే ఆర్మ్ హోల్ మనకి కొంచెం ఈ 6 ఇంచుల వరకు పెట్టుకోవాలండి, 5.5 నుంచి 6 ఇంచు వరకు పెట్టేసుకోవాలి. తర్వాత క్రాస్ తీసుకోవడానికి కరెక్ట్గా 1 ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి. నెక్ డిప్ 4 to 4.5 అండి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను, మీరు ఇక్కడ ఇవన్నీ నోట్ చేసుకోండి.
ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఇదే మెజర్మెంట్స్తో మార్క్ చేసుకున్నారనుకోండి, సపోజ్ 4 ఇయర్స్కి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే, కానీ మీ అమ్మ మీ పాప 4 ఇయర్స్ 6 ఇయర్స్ పాపలా లేదు, ఇంకా సన్నగా ఉంది, ఈ కొలతలు అనేవి మీ పాపకు సరిపోవు అన్నప్పుడు మీరు 3 ఇయర్స్వి మార్క్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటప్పుడు అంటే మీ అమ్మాయి ఇప్పుడు 4 5 ఇయర్స్ అమ్మాయి 5 ఇయర్స్లో లేదు, చాలా సన్నగా ఉంటుంది అమ్మాయికి షోల్డర్ అది చాలా సన్నగా ఉంటుంది అన్నప్పుడు మీరు ఒక 1 ఇంచ్ అదే ఒక ఏజ్ కొంచెం దానికన్నా ముందే ఏజ్ది మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా మీ పాప వచ్చేసి కొంచెం బొద్దుగా ఉందనుకోండి, 6 ఇయర్స్ పాపకి సరిపోయే కొలతలు షోల్డర్ అవి, మీ అమ్మాయి పాప కొంచెం షోల్డర్ వెడల్పు ఉండి సరిపోవు అనుకున్నప్పుడు మీరు 6 తీసుకోకుండా 7 ఇయర్స్వి తీసుకోవచ్చు. అంటే మనం ఒక 1 ఇయర్ బ్యాక్ ఫ్రంట్ అదే ముందు వెనక చూసుకుని మార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ అయితే మీరు ఇలా తీసుకుని నోట్స్ కింద ప్రిపేర్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు టక్మన్ తీసుకుని ఇవి మార్కింగ్స్ గుర్తుపెట్టుకుని కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు, లేదంటే నోట్ చేసుకోండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఫ్రాక్స్ నేను డే బై డే పెడుతున్నాను కదండి స్టిచ్చింగ్ క్లాసెస్ లాగా, అంటే బిగినర్స్ కోసం, అంటే స్టార్టింగ్ నుంచి తెలుసుకోనివలసిన పాయింట్స్ అన్నీ మీకు ఈ వీడియోస్లో చెప్తానండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు వెయిట్ చేస్తూ ఉండండి, మంచి మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ మీరు ముందు కటింగ్ స్టిచ్చింగ్ కన్నా ఇటువంటి బేసిక్స్ కూడా అన్నీ తెలుసుకోవాలి, అసలు మనం ఎంత మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ బేసిక్స్ అనేవి ముందు బాగుండాలి కాబట్టి బేసిక్స్ అన్నీ చెప్తున్నానండి. తర్వాత మనము లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రాక్స్కి ఎంత ఫ్యాబ్రిక్ పడుతుంది, ఏ సైజ్ వాళ్ళకి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, అలాగే మీరు గాగ్రా స్టిచ్ చేస్తే ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలి, బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి, క్రింద టాప్కి బాటమ్కి ఇలాంటి వీడియోస్ లైన్గా వస్తాయి. మీరు ముందు లాంగ్ ఫ్రాక్స్ గురించి ఒక వీడియో వస్తుంది, తర్వాత అలా లెహంగాస్ కోసం, అలాగే మీరు పంజాబీ డ్రెస్ కుట్టాలి అంటే ఎంత ఫ్యాబ్రిక్ కావాలి, అంటే 0 to 14, 10+, 11+ ఏజ్ వరకు చెప్తానండి చిన్నపిల్లల కోసం కాబట్టి చార్ట్ అనేవి ఈ ఐడియాస్ అనేవి. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు డే బై డే వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా వస్తుంటాయి, సో ఏది మిస్ అవ్వకూడదు. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పాపలకి మీ ఇంట్లో ఉన్న మీ పాపలకి మీరే ఓన్గా ఈ ఛానల్ చూసి మీరు హ్యాపీగా కుట్టుకోవచ్చు అనమాట. ఈ 4 వీడియోస్ అయిపోయాక నెక్స్ట్ మీకు కటింగ్ వీడియో ఉంటుందండి, మార్కింగ్ వీడియో. ఒకసారి ఇది మార్కింగ్ కూడా చూపిస్తాను ఇక్కడ మీకు, నేను రఫ్గా అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక ఏజ్ తీసుకుందాము, ఏజ్ వచ్చేసి 4 to 6 ఏజ్ తీసుకుందాము. ఇక్కడ నేను చార్ట్లో చెప్పిన ప్రకారంగా నెక్ విత్ 2 ఇంచెస్ షోల్డర్ 2 ఇంచెస్ అన్నప్పుడు ముందు నెక్ విత్ మార్కింగ్ చేసుకుంటాం కదా, మనకి ఎప్పుడైనా సరే ఫోల్డింగ్లో ఫ్యాబ్రిక్ మార్కింగ్ చేసుకుంటాము. సపోజ్ ఇదే ఫోల్డింగ్ అనుకోండి, ఇవేమో ఓపెన్ సైడ్స్ అనుకోండి, ఈ ఫోల్డింగ్ వైపు నుంచి తీసుకోవాలి మార్కింగ్స్ అనేవి. ఫస్ట్ మనం 2 ఇంచెస్ అన్నాను కదా, 2 ఇంచెస్ అంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ అనుకోండి నెక్ విత్ అనమాట. అలాగే షోల్డర్ 2 ఇంచెస్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ వస్తుంది. నేను ఎందుకు ఇక్కడ 4 అని పెట్టానంటే, అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 4 అనమాట, అందుకు 4 అని పెట్టాను. అంటే ఫుల్ షోల్డర్ లెంత్, ఇలా ఫుల్ షోల్డర్ తీసుకుంటే షోల్డర్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, అందులో డివైడ్ చేసుకుంటాము నెక్ విత్ అండ్ నార్మల్ షోల్డర్కి 2 2 తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి 4.5 ఉండాలి, ఇక్కడ ఈ లైన్ అనేది మనకు 4.5 ఉండాలి. ఇక్కడ మనకి ఈ 4 పాయింట్ తీసుకున్నాక ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకుంటాము. తర్వాత ఈ ఆర్మ్ హోల్ క్రాస్ అన్నది ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడండి, ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి క్రాస్ అనమాట. ఈ 3/4 ఈ మెజర్మెంట్స్ ఇక్కడ 3/4 వచ్చాక దీన్ని బేస్ చేసుకుని మనము చక్కగా ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకుంటాము. ఇక్కడ రఫ్గా చూపిస్తున్నాను కాబట్టి ఇలా వస్తుందండి. తర్వాత నెక్ డీప్ ఎక్కడ తీసుకుంటామంటే ఇక్కడ నెక్ తీసుకున్నాం కదా, నెక్ విత్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంత హైట్ కావాలనుకుంటే మనం అంత హైట్ ఇలా తీసుకుంటాము, 3 ఇంచెస్ 3.5 ఇలా. ఇక్కడ నుంచి మన రౌండ్ కోసం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మార్కింగ్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటాం. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఇవన్నీ కూడా మనం బాడీ మెజర్మెంట్స్ నుంచి తీసుకోవాలి కాబట్టి అవన్నీ అందరికీ ఒకలా ఉండవు కాబట్టి అవి ఏమీ చెప్పట్లేదు. ఈ వీడియో అయితే ఇదేనండి, మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.